నమస్తే అండి ఈరోజు నర్సింగ్ మిడ్ వైఫరీ చాప్టర్ నెంబర్ నైన్ హై రిస్క్ న్యూబర్న్ అనేటువంటి లెసన్ చెప్పుకోబోతున్నాము దీన్ని తెలుగులో అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నటువంటి నవజాత శిశువు అని అంటాము సో ఇందులో ఉండేటువంటి టాపిక్స్ ఏంటంటే మెయిన్గా స్పెషల్ నీడ్స్ ఆఫ్ హై రిస్క్ న్యూబర్న్ అనేటువంటి టాపిక్ ఉంటుంది అంటే హై రిస్క్లో ఉన్నటువంటి న్యూబార్న్ బేబీస్కి ఎలాంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి కేర్ డ్యూరింగ్ ద ఎస్ఫిక్షియా ఎస్ఫిక్షియా అంటే ఏంటంటే బ్రీతింగ్ ఇంపేర్మెంట్ ఉంటుంది అంటే ఇన్సఫిషియంట్ ఆక్సిజన్ అనేటువంటిది బాడీకి సప్లై అంటే సఫీషియెంట్గా అవసరం ఉన్నంత ఆక్సిజన్ బాడీకి సప్లై అవ్వదు ఎస్ఫిక్షియా ఉన్నటువంటి బేబీలో దీనివల్ల ఏమవుతుందంటే డెలివరీ ఆఫ్ ది ఆక్సిజన్ టు ద బ్రెయిన్ అండ్ అదర్ పార్ట్స్ టోటల్ బాడీలో ఉండేటువంటి బ్రెయిన్ కావచ్చు ఇంకా అదర్ పార్ట్స్కి ఆక్సిజన్ సప్లై అనేటువంటిది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోయి డెత్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి దీన్ని ఎస్ఫిక్షియా అంటాము వామిటింగ్ వామిటింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కన్వల్షన్స్ ఇన్ న్యూబర్న్ అంటే ఫిట్స్ అంటారు కదా కన్వల్షన్స్ అంటే ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అనమాట దీనివల్ల కూడా కొన్నిసార్లు డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నటువంటి నవజాత శిశువుకు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేటువంటి ఈ లెసన్లో మనం ఈ టాపిక్స్ అన్ని కూడా చెప్పుకోబోతాము ఇందులో తెలుగు అకాడమీలో మనకి ఇచ్చినటువంటి మెయిన్ లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్ టూ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ స్లైడ్లో చూడండి ఒకసారి షార్ట్ క్వశ్చన్స్ ఏంటంటే లిస్ట్ ద స్పెషల్ నీడ్స్ ఆఫ్ ది హై రిస్క్ బేబీస్ లిస్ట్ ద కాజెస్ ఆఫ్ ద కన్వల్షన్స్ ఇన్ బర్న్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ చూడండి రైట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బర్త్ ఎస్ఫిక్షియా డిస్క్రైబ్ ద కేర్ ఆఫ్ ద ప్రీ టర్మ్ ఈ పైన మూడు క్వశ్చన్స్ మనం చెప్పాము ప్రీటర్మ్ బేబీ అంటే ముందుగానే టర్మ్ అంటే టోటల్ నైన్ మంత్స్ నిండిన తర్వాత టర్మ్ బేబీ కింద తీసుకుంటాము అంటే దానికన్నా ముందుగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ముందుగానే సెవెన్ మంత్లో ఎయిట్ మంత్లో డెలివరీ అయ్యేనట్లయితే కనుక దాన్ని ప్రీటర్మ్ బేబీగా మనం తీసుకుంటాం అన్నమాట అలాంటి బేబీస్లో కూడా రిస్క్లు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బేబీస్లో న్యూ బర్న్స్లో ఎలాంటి అవసరాలు ఉంటాయి వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి కన్వల్షన్స్ ఏ విధంగా వస్తాయి వచ్చినట్లయితే మనం ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఏంటి ఎస్వీక్షియా ఇందాకనే మనం ఎక్స్ప్లెయిన్ చేశాము ఆక్సిజన్ సప్లై అనేటువంటిది టోటల్ బాడీకి తగ్గిపోతుంది దానిలో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా క్వశ్చన్ రూపకంగా వస్తాయి కాబట్టి డైరెక్ట్ తెలుగు అకాడమీ క్వశ్చన్సే మెయిన్గా మీకు ఫైనల్లో ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ మీరు రీడ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేటువంటిది చదువుకోవడం అనేది బెటర్ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి సో ఈ ఆన్సర్స్ మీరు చేయగలిగినట్లయితే కనుక మీరు హండ్రెడ్కి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకోబోతున్నాము ఈ స్లైడ్ చూడండి ఇది ఫస్ట్ పేజ్ అనమాట యూనిట్ నెంబర్ నైన్లో నైన్త్ చాప్టర్లో ఫస్ట్ పేజీ హై రిస్క్ న్యూ బర్న్ అనేటువంటి లెసన్లో ఉండేటువంటి అసలు పాయింట్స్ ఏమున్నాయి ఇంట్రొడక్షన్ ఏంటి హై రిస్క్ న్యూ బర్న్స్ అండ్ ఎస్ఫిక్సియా వామిటింగ్ కన్వల్షన్స్ ఈ టాపిక్స్ అనేటువంటివి మెయిన్గా ఉంటాయి అని చెప్పేసి పైన ఈ టాపిక్స్ ఇచ్చారనమాట ఈ స్లైడ్ చూడండి ఇందులో ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్ ఉంది కదా అందులో మనకి ప్రీ టర్మ్ బేబీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగే టూ మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రీ టర్మ్ బేబీ అనగానేమి అని చెప్పేసి అడగచ్చు అంటే ఏంటంటే థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ కాకముందే బేబీ ఒకవేళ బర్న్ అయింది అనుకోండి పుట్టింది అనుకోండి అప్పుడు ఆ బేబీని మనం ప్రీటర్మ్ బేబీగా తీసుకుంటాం అన్నమాట ఈ ప్రీ టమ్ బేబీస్లో వెయిట్ తగ్ తక్కువగా ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు శామ్ కండిషన్ అంటే సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ లాగా ఉండేటువంటి బేబీస్ లాగా మాల్ న్యూట్రిషన్ బేబీస్ లాగా వెయిట్ తక్కువగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బేబీస్ని మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ప్రీటర్మ్ బేబీ గురించి మనం చెప్పుకున్నాము ఇది లాస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో లేదు యాక్చువల్గా మనం క్రియేట్ చేస్తున్నాము ప్రీటమ్ బేబీ అనేటువంటి క్వశ్చన్ వస్తే ఆన్సర్ టూ లైన్స్లో ఎలా రాయాలి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియేట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ద బర్త్ అంటే పుట్టిన వెంటనే ఇలాంటి బేబీస్ మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఇందాక చూపించాము ఫస్ట్ స్లైడ్లో లాంగ్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చను అని చెప్పేసి రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి లాంగ్ క్వశ్చన్లో ప్రీ టర్మ్ బేబీ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హై రిస్క్ న్యూబర్న్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి అని చెప్పేసి క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ కూడా అడగ అడగవచ్చు కాబట్టి అందులో మనం ఈ పాయింట్స్ అన్ని రాస్తే సరిపోతుంది సో ఈ లాంగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ స్లైడ్ చూడండి కేర్ ఆఫ్ ద బర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ అంటే పుట్టిన వెంటనే బేబీకి ఎలాంటి రక్షణ అనేటువంటిది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నెక్స్ట్ కంప్లీట్ వీడియోలో కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్లైడ్ చూడండి అసలు న్యూబర్న్ అంటే ఏంటి న్యూ బర్న్ కేర్ అంటే ఏంటి అంటే బిట్ట పుట్టిన తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ వరకు కూడా వాళ్ళని మనం నియోనాటల్ పీరియడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట ఈ నియోనాటల్ పీరియడ్లో ఆ బేబీకి తీసుకునేటువంటి జాగ్రత్తలే మనం న్యూ బర్న్ కేర్ అని చెప్పేసి అంటాం అనమాట ఇది వెరీ షార్ట్ క్వశ్చన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది న్యూ బర్న్ కేర్ అంటే ఏంటి న్యోనాటల్ పీరియడ్ అంటే ఏంటి అనేది మీకు ఎగ్జామ్స్లో కూడా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఎన్ని రోజుల వరకు నియోనాటల్ పీరియడ్ అంటారు ఎన్ని రోజుల వరకు న్యూ బర్న్ కేర్ అనే చె చెప్పుకుంటామని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఈ నియోనాటల్ పీరియడ్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేసామన్నమాట పైన చూడండి ఎర్లీ నియోనాటల్ పీరియడ్ అండ్ లేట్ నియోనాటల్ పీరియడ్ అంటే ఫస్ట్ వీక్లో బేబీని మనం కేర్ తీసుకున్నట్లయితే దాన్ని ఎర్లీ నియోనాటల్ పీరియడ్ అంటాము నెక్స్ట్ సెవెంత్ డే నుండి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు కూడా తీసుకునేటువంటి జాగ్రత్తలు లేట్ నియోనాటల్ పీరియడ్ అంటే లేట్ నియోనాటల్ పీరియడ్లో తీసుకునేటువంటి న్యూబర్న్ కేర్గా మనం అన్నమాట సో మీకు ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు లేట్ నియోనాటల్ పీరియడ్ అంటే ఏంటి ఎర్లీ నియోనాటల్ పీరియడ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అందులోనే నియోనాటల్ పీరియడ్ అనే క్వశ్చన్ కనుక అడిగితే కనుక ఎన్ని డేస్ వరకు నియోనాటల్ పీరియడ్ అంటారు అందులో ఎర్లీ ఏంటి లేట్ ఏంటి అనేది కూడా మీరు యాడ్ చేసి రాసినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బిడ్డ పుట్టిన తర్వాత వారిని మనము టర్మ్ బేబియా ప్రీ టర్మ్ బేబియా పోస్ట్ టర్మ్ బేబియా అని చెప్పేసి త్రీ టైప్స్గా డివైడ్ చేస్తాము ఏ విధంగా డివైడ్ చేస్తాము అంటే గెస్టేషనల్ ఏజ్ గె గెస్టేషనల్ ఏజ్ అంటే గర్భాధారణ కాలం అంటాం కదా తొమ్మిది నెలల కాలము అని చెప్పేసి తీసుకుంటాం అందులో మనం తొమ్మిది నెలలు దాన్ని పూర్తిగా నిండిన తర్వాత థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ వీక్స్ బేబీ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ బేబీని మనం టర్మ్ బేబీ అంటాం అనమాట ప్రీ టర్మ్ బేబీ అంటే థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ కాకముందే బేబీ డెలివరీ అవుతే కనుక ప్రీ టర్మ్ బేబీ అని అంటాము పోస్ట్ టర్మ్ బేబీ అంటే ఏంటంటే ఫార్టీ టూ వీక్స్ కంటే లేదా అంతకంటే ఎక్కువ వీక్స్ కనుక బేబీ బర్న్ అయింది అనుకోండి అప్పుడు పోస్ట్ టర్మ్ బేబీగా తీసుకుంటాం అన్నమాట సో న్యూ బర్న్ బేబీని ఎన్ని టైప్స్గా మనం డివైడ్ చేస్తాము అని చెప్పేసి అంటే టర్మ్ బేబీ ప్రీ టర్మ్ బేబీ పోస్ట్ టర్మ్ బేబీ థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ వీక్స్ అయితేనేమో టర్మ్ బేబీ ఫార్టీ టూ వీక్స్ కంటే ఎక్కువ అయితేనేమో పోస్ట్ టర్మ్ బేబీ ప్రీ టర్మ్ బేబీ అంటే థర్టీ సెవెన్ వీక్స్ కంటే ముందుగా అయితే ప్రీ టర్మ్ బేబీగా తీసుకుంటాము ఇక్కడ న్యూ బర్న్ బేబీస్ యొక్క పిక్స్ ఇచ్చాము చూడండి ఒకసారి టర్మ్ బేబీ అంటే ఏంటి ఎన్ని వీక్స్కి టర్మ్ బేబీ ప్రీ టర్మ్ బేబీ ఎన్ని వీక్స్కి ప్రీ టమ్ బేబీ అండ్ పోస్ట్ టర్మ్ బేబీ పిక్స్ ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ బేబీస్ యొక్క పిక్స్ అనేటువంటివి స్లైడ్స్లో ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా ఫర్ న్యూ బర్న్ నార్మల్ బేబీకి గెస్ట్ పీరియడ్ మనం థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ వీక్స్లో డెలివరీ అయినటువంటి బేబీని మనం నార్మల్ బర్న్ బేబీగా తీసుకున్నాము ఈ నార్మల్ హెల్దీ బర్న్ బేబీకి వెయిట్ ఎంత ఉండాలి అంటే టూ పాయింట్ ఫైవ్ టు నియర్లీ ఫోర్ కేజీస్ వెయిట్ వరకు కూడా ఉండవచ్చు గ్రామ్స్లలో తీసుకుంటే టూ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ గ్రామ్స్ వరకు కూడా ఉండవచ్చు బ్రీతింగ్ స్పాంటేనియస్గా ఉంటూ రెగ్యులర్గా ఉంటూ రెస్పిరేటరీ రేట్ వచ్చేసి థర్టీ టు సిక్స్టీ పర్ మినిట్ ఉండాలి కలర్ వచ్చేసి పింక్ కలర్ ఉండాలి హార్ట్ రేట్ వచ్చేసి హండ్రెడ్ టు వన్ సిక్స్టీ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి వంద నుండి నూట అరవై సార్లు హార్ట్ రేట్ అనేటువంటిది ఉంటుంది టెంపరేచర్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైంటీ నైన్ ఫారెన్ ఇయర్స్ ఉంటుంది హెడ్ సర్కం ఫ్రెండ్స్ వచ్చేసి థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది లెంత్ అంటే పొడవు పొడవు యాభై సెంటీమీటర్ల వరకు స్లీప్ ప్యాటర్న్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ పర్ డే అంటే ఒక రోజులో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అవర్స్ పడుకొని ఉంటారనమాట న్యూ బర్న్స్ సక్స్ సూన్ ఆఫ్టర్ ద బర్త్ బేబీ పుట్టిన వెంటనే కొలెస్ట్రమ్ అంటే ఫస్ట్ మిల్క్ మదర్కి వచ్చేటువంటి ఫస్ట్ మిల్క్ ఖచ్చితంగా తాగిపిస్తారు అందులో ఉండేటువంటి ప్రోటీనేషియస్ కాంపౌండ్స్ అన్నీ కూడా బేబీకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి మదర్ మిల్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బేబీకి ఈ స్లైడ్ చూడండి ఇమీడియట్ కేర్ ఆఫ్టర్ ద బర్త్ అంటే బేబీకి నోట్లో కానీ నోస్లో అంటే ముక్కులో కానీ ఏమైనా ద్రవ పదార్థాలు ఉన్నట్లయితే మ్యూకస్ కనుక ఉన్నట్లయితే కనుక బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈజీగా శ్వాస తీసుకోవడానికి మనం హెల్ప్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మ్యూకస్ సకర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట ఈ పైన బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి ఆ బ్లూ కలర్లో హ్యాండ్తో మనం ప్రెస్ చేసాము ఆ విధంగా ప్రెస్ చేసి ముక్కులో మరియు నోట్లో ఉన్నటువంటి మ్యూకస్ని మనం తీసేస్తాము తీసేయడం వల్ల బేబీకి ఈజీగా శ్వాస తీసుకోవడం బ్రీతింగ్ అనేటువంటిది ఈజీ అవుతుంది అంబలికల్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది బొడ్డు తాడు అని చెప్పేసి అంటారు కదా తెలుగులో ఆ అంబలికల్ కార్డ్ అనేటువంటిది ఇంపార్టెన్స్ ఏంటి దానికి మరియు మదర్కి కనెక్షన్ ఉండేది మెయిన్గా ప్లస్ ద్వారా బేబీ బోర్న్ కాకముందు ప్లసెంటా ద్వారా కనెక్షన్ ఉంటుంది బేబీ బోర్న్ అయిన తర్వాత ప్లసెంటా నుండి రిమూవ్ చేయడానికి అంబిలికల్ కార్డ్ని కట్ చేయడం జరుగుతుంది ఈ కటింగ్ అనేటువంటిది ఎన్ని సెంటీమీటర్స్ వరకు చేయాలి ఏ విధంగా చేస్తే బేబీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాము ఈ అంబిలికల్ కార్డ్ని కూడా కట్ చేయడం అనేటువంటిది ప్రీటమ్ బేబీలో కావచ్చు లేదా టర్మ్ బేబీలో కావచ్చు మెయిన్గా వన్ మినిట్ వరకు కూడా కట్ చేయకూడదు ఎందుకంటే కొన్నిసార్లు రక్త ప్రసరణ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి వన్ మినిట్ వరకు కూడా ఆగిపోకుండా ఉండ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ ఆ టైంలో వన్ మినిట్ కంటే ముందు కట్ చేసినట్లయితే బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి ఆ బేబీకి ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వన్ మినిట్ వరకు వెయిట్ చేసి కట్ చేయడం చాలా మంచిది నెక్స్ట్ ఈ కార్డ్ కట్ చేసే కంటే ముందు ఈ మధ్యలో కటింగ్కి టూ సైడ్స్లో కూడా క్లాంప్ చేయాలన్నమాట టూ సైడ్స్లో కూడా స్టంప్ వేసి మధ్యలో క్లిప్ టూ సైడ్స్ క్లిప్స్ పెట్టి మధ్యలో మనం కట్ చేయడం జరుగుతుంది ఇది ఎంత ఎన్ని సెంటీమీటర్స్ అంటే టూ టూ సెంటీమీ త్రీ సెంటీమీటర్స్ వరకు కూడా మనం వదిలేయడం అనేది చాలా అవసరం పుట్టిన వెంటనే న్యూబోర్న్ బేబీకి వార్నిక్స్ అంటారు వార్నిక్స్ అంటే బేబీ పైన ఒక లేయర్ క్రీమ్ క్రీమ్ క్రీమ్గా ఉండేటువంటి లేయర్ ఉంటుంది దాన్ని వెంటనే రిమూవ్ చేయకపోవడం అనేటువంటిది మంచిది వాష్ అవుట్ ఎక్కువగా చేయకూడదు అని చెప్పేసి చెప్తాము ఎందుకంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉన్నప్పటికీ మిగతా ప్రోటీన్స్ ఎమైనో యాసిడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి బేబీకి అవి యూజ్ అవుతాయి కాబట్టి వెంటనే స్పీడ్గా వాష్ అవుట్ చేయడం అనేటువంటిది నాట్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్తాము అంతేకాకుండా బేబీకి సడన్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే ఎప్పుడైతే మదర్ లోపల ఉన్నప్పుడు టెంపరేచర్ వేరియంట్ బయటకు వచ్చిన తర్వాత టెంపరేచర్ అనేటువంటిది అకామడేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి వామ్ కండిషన్లో ఉంచడం మంచిది ఈ వార్మర్ ఈ పిక్చర్లో ఇచ్చినట్టు అక్కడ బేబీని పడుకోబెట్టి వామ్ కండిషన్లో ఉంచుతున్నారు చూసారు కదా ఆ విధంగా ఉంచడం వల్ల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది బేబీ యొక్క బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అంటే శరీర ఉష్ణోగ్రతను కరెక్ట్గా తట్టుకునేలాగా ఉండడానికి ఈ విధంగా పెడతారు ఇక్కడ అబ్గర్ స్కోర్ అని చెప్పేసి ఇచ్చాం చూడండి ఈ స్లైడ్లో అప్గార్ స్కోర్ అంటే ఏంటంటే మనకి మెయిన్గా హార్ట్ రేట్ ఇందులో బ్రీతింగ్ రేటు మజిల్ టోను రిఫ్లెక్సెస్ ఆర్ ఇరిటబిలిటీ కలర్ ఇవన్నీ కూడా మనం అప్గార్ స్కోర్లో తీసుకుంటాము ఈ స్కోరింగ్ని మనం జీరో వన్ టూ కింద తీసుకుంటాము అంటే ఎలాంటి కండిషన్లో జీరో స్కోర్ వేయాలి ఎలాంటి కండిషన్లో వన్ నెంబర్ ఇవ్వాలి ఎలాంటి కండిషన్లో టూ నెంబర్ స్కోర్ ఇవ్వాలి అనేటువంటిది డిసైడ్ చేసి టోటల్ కౌంట్ చేస్తే మనకి టెన్ వచ్చింది అనుకోండి అబ్గార్ స్కోర్ అప్పుడు బేబీ బెటర్ బెస్ట్గా ఉన్నట్టు హార్ట్ రేట్ ఇన్ కేస్ హార్ట్ రేట్ అనేటువంటిది లేదు సో బ్రీతింగ్ రేట్ కూడా లేదు మజిల్ టోన్ అనేటువంటిది ఫ్లస్సెడ్గా ఉందనుకోండి అప్పుడు స్కోర్ అనేటువంటిది జీరో పెడతాము రిఫ్లెక్స్ అంటే బేబీ కదలికలు లేకపోయినా జీరో స్కోర్ కింద పెడతాము కలర్ అనేటువంటిది బ్లూయిష్ డిస్కలరేషన్ ఉందనుకోండి అప్పుడు జీరో స్కోర్ పెడతాము నెక్స్ట్ స్కోర్ వన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే హార్ట్ రేట్ వంద కన్నా తక్కువగా ఉంటే మెయిన్గా మనం ప్రీవియస్ అంటే ముందు స్లైడ్లో చెప్పుకున్నాం వంద నుండి నూట అరవై పర్ మినిట్ ఉన్నట్లయితే న్యూ బర్న్ బేబీ హెల్దీ బేబీగా సో హండ్రెడ్ కంటే తక్కువగా ఉంటే హార్ట్ రేట్ స్కోర్ వన్ ఇవ్వాలి నెక్స్ట్ బ్రీతింగ్ రేట్ అనేటువంటిది ఇరెగ్యులర్గా వీక్గా ఉందనుకోండి అప్పుడు వన్ స్కోర్ ఇవ్వాలి మజిల్ టోన్ అనేటువంటిది సమ్ ఫ్లెక్సింగ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ అంటే ఫ్లస్సిడ్గా కాకుండా కొంచెం కదలికలుగా ఉంటే వన్ స్కోర్ ఇవ్వాలి రిఫ్లెక్స్ ఆర్ ఇరిటేబిలిటీ గ్రీమేజ్ ఆర్ డ్ర క్రై చేస్తున్నారనుకోండి వీక్ క్రై అంటే ఎక్కువగా క్రై చేయట్లేదు అప్పుడు వన్ ఇవ్వాలి అందుకే బేబీస్ని ఎక్కువగా ఏడిస్తే మంచిది అని చెప్తాము పుట్టిన వెంటనే నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో ఉన్నారనుకోండి అప్పుడు స్కోర్ వన్ ఇస్తాము స్కోర్ టూ అంటే టూ మార్క్స్ ఎప్పుడు ఇస్తాము అని అంటే హండ్రెడ్ కంటే ఎక్కువ హండ్రెడ్ టు వన్ సిక్స్టీ ఉందనుకోండి హార్ట్ రేటు లేదా మంచిగా ఏడుస్తున్నారు గట్టిగానే ఏడుస్తున్నారు గుడ్ క్రయింగ్ ఈజ్ గుడ్ అప్పుడు బ్రీతింగ్ ఎఫర్ట్ అనేటువంటిది కరెక్ట్గా ఉంది అన్నీ తీసుకొని మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి ఈ అన్ని స్కోర్ తీసుకున్నట్లయితే కనుక టూ స్కోర్ ఇవ్వాలన్నమాట ప్రతి దానికి టూ టూ స్కోర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి కలర్ వచ్చేసి పింక్ కలర్ లేదా ఇంకో కొంచెం డార్క్ ఓకే అప్పుడు మనము ఈ స్కోర్ని కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే క్యాలిక్యులేషన్ హార్ట్ రేట్కి టూ మార్క్స్ ఇరి బ్రీతింగ్ రేట్కి టూ మార్క్స్ మజిల్ టోన్కి టూ మార్క్స్ ఈ విధంగా అన్ని టూ టూ మార్క్స్ ఇస్తే టెన్ వచ్చింది అనుకోండి టోటల్ స్కోరు టోటల్ మార్క్స్ టెన్ వచ్చినాయి అనుకోండి అప్పుడు అబ్గర్ స్కోరు టెన్ ఉంటే బేబీ న్యూ బర్న్ బేబీ అనేటువంటిది చాలా హెల్దీ కండిషన్లో ఉన్నట్టుగా తీసుకుంటాము లేదా అదర్వైజ్ స్కోరింగ్ తగ్గింది అనుకోండి అప్పుడు మనం ఒకదానికి టూ మార్క్స్ ఒకదానికి వన్ మార్క్ ఆ విధంగా ఉన్నట్లయితే కనుక టోటల్ స్కోర్ చూసుకొని అది మనము బేబీ కొంచెం కండిషన్ వేరియంట్గా ఉందని తీసుకుంటాము స్కోరింగ్ అనుక తగ్గిందనుకోండి అప్పుడు ఆ బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా ట్రీట్మెంట్ ఎక్కువగా అదనపు ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఆ బేబీకి అలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా మంచిది సో ఈ స్కోర్ చూడండి ఒకసారి నార్మల్గా రెస్పాన్సే లేదనుకోండి అప్పుడు జీరో తీసుకుంటాము నో డిప్రెషన్ ప్రాబ్లం ఏం లేదు అంటే సెవెన్ టు టెన్ మార్క్స్ ఇస్తాము మైల్డ్ డిప్రెషన్లో ఉంటే ఫోర్ టు సిక్స్ స్కోర్ ఉంటుంది సివియర్ డిప్రెషన్లో ఉంటే జీరో టు త్రీ స్కోర్ అనమాట జీరో టు త్రీ స్కోర్లో ఉన్న బేబీస్ వాళ్ళు బర్న్ అయిన తర్వాత కొన్నిసార్లు చనిపోయే అవకాశం డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అబ్గర్ స్కోర్ అనేటువంటి సెవెన్ టు టెన్ మధ్యలో ఉన్నట్లయితే కనుక బేబీ అనేటువంటిది హెల్దీగా ఉన్నట్టు మనం చెప్పవచ్చు బేబీకి మెజర్మెంట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత వెయిట్ ఉన్నారు చెస్ట్ సకం అంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంది ఎంత హైట్ ఉన్నారు హెడ్ సర్కం ఫ్రెండ్స్ అంటే తల యొక్క చుట్టుకొలత ఎంత ఉంది అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పుట్టిన వెంటనే బేబీకి హ్యాండ్కి బ్యాండ్ వేస్తామన్నమాట దాని మీద డీటెయిల్స్ ఉంటాయి బేబీ యొక్క డీటెయిల్స్ లేబర్ రూమ్ నుండి బయటకి పంపించే కంటే ముందే కూడా ఈ బ్యాండ్ వేసి ఐడెంటిఫికేషన్ కోసం పట్టడానికి కోసం అని ఈ బేబీకి బ్యాండ్ వేసి పంపిస్తాము బేబీకి నోస్లో కానీ మౌత్లో మనం మ్యూకస్ అనేది క్లియర్ చేసి శ్వాసకి ఈజీగా అవడానికి హెల్ప్ చేస్తాము అంతేకాకుండా ఐ కేర్ అంటే కంటి యొక్క రక్షణ కూడా అవసరం అన్నమాట కంట్లో కూడా మ్యూకస్ సంవాట్ మ్యూకస్ డిశ్చార్జెస్ అనేటువంటివి కూడా వెళ్ళి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము ఐస్ని కూడా క్లియర్ చేయాలి స్వాబ్ని కాటన్ స్వాబ్ని తీసుకొని స్టెరల్ వాటర్లో ముంచి క్లియర్ చేయడం వల్ల కండ్లు ఈజీగా ఓపెన్ చేసి చూడగలుగుతారనమాట బేబీ విటమిన్ కే అనేటువంటిది ఇంజెక్షన్ ఇస్తాము ఎందుకంటే రక్తస్రావం ఎక్కువగా ఉన్నట్లయితే బేబీకి ఎనిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బ్లడ్ అనేటువంటిది ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండడాని కోసం అని విటమిన్ కే ఇంజెక్షన్ అనేటువంటిది డెలివరీ తర్వాత అంబలికల్ కార్డ్ కట్టింగ్ తర్వాత బేబీకి ఇవ్వడం జరుగుతుంది బేబీ పుట్టిన వెంటనే మదర్కి దగ్గరగా టచ్లో ఉంచడం వల్ల రిలాక్స్డ్ పొజిషన్లో మదర్ కానీ బేబీ కానీ రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటూ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బేబీకి ఫీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పుట్టిన వెంటనే వన్ టూ అవర్స్ లోపల బేబీకి నార్మల్ డెలివరీ తర్వాత పాలని పట్టించాలి దాంట్లో కొలెస్ట్రామ్ ఉంటుంది ఇదివరకే ముందు స్లైడ్లోనే చెప్పుకున్నాం మనం కొలెస్ట్రా అనేటువంటిది అందులో ప్రొటీనేషియస్ కాంపౌండ్స్ ఉంటాయి ప్లస్ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది కలుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట బేబీకి ఖచ్చితంగా పాలు పట్టించాలి ఫస్ట్ మిల్క్ అంటాము దాన్ని కొలెస్ట్రాల్ అని పిలుస్తామన్నమాట హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది బేబీకి లేనట్లయితే కనుక బేబీకి బయలురిబిన్ లెవెల్స్ కొన్నిసార్లు పెరిగి జాండీస్ లెవెల్స్ ఎక్కువైనట్లయితే కనుక బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి హెపటైటిస్ బీ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పిస్తాము అబ్గర్ స్కోర్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము కాబట్టి ప్రీవియస్ స్లైడ్ని మళ్ళీ ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోయినట్లయితే కనుక వ్యాక్సినేషన్లో మెయిన్గా పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సినేషన్ ఓపీవీ అంటే ఏంటంటే ఓరల్ పోలియో వైరస్ అంటే ఓరల్ ద్వారా ఇచ్చేటువంటి నోటి ద్వారా ఇచ్చే డ్రాప్స్ హెపటైటిస్ బి బర్త్ డోస్ అంటే ఫస్ట్ డోస్ ఖచ్చితంగా ఇస్తామన్నమాట న్యూబర్న్ స్క్రీనింగ్లో మనము బ్లడ్ శాంపిల్ తీసుకుంటాము వాళ్ళకి న్యూబోర్న్ బేబీ అంటే పుట్టిన వెంటనే బేబీ యొక్క రక్తము అనేటువంటిది శాంపుల్ తీసుకొని వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి ఎంత హెచ్బి ఉంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది వేరే ఏమైనా డిసీజెస్ ఉన్నాయా బైలురిబిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం పబ్లికల్ స్టాంప్ అనేటువంటిది ఒక వన్ వీక్ వరకు డ్రై అవ్వదు కాబట్టి అది డ్రై అయ్యే వరకు కూడా మనము బాతింగ్ అంటే స్నానం చేపించకుండా జస్ట్ స్పాంజ్ తీసుకొని వామ్ వాటర్లో ముంచుతూ బేబీని క్లీన్ చేయాలి వన్ వీక్ వరకు స్నానం చేయకపోతేనే చేపివ్వకపోతేనే బెటర్ బేబీకి మైల్డ్ షాంపూస్ మైల్డ్ సోప్స్ వాడాలి స్నానం చేపిచ్చేటప్పుడు మెయిన్గా త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి త్రీ టూ టు త్రీ డేస్కి ఒకసారి స్నానం చేయించినట్లయితే కనుక బెటర్ ఎందుకంటే కొంతమంది బేబీస్ న్యూబర్న్ బేబీస్ ఎక్కువగా స్నానం చేయించినట్లయితే వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అంబలికల్ కార్డు కూడా కట్టింగ్ అండ్ చేసిన తర్వాత అది డ్రై అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి వెంట వెంటనే స్నానం చేపి ఇవ్వకపోవడమే బెటర్ మదర్ కేర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బేబీకి న్యూబర్న్ బేబీని ఎప్పుడు జాగ్రత్తగా నిమిషం నిమిషం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకి పాలు పట్టించడం దగ్గర నుండి క్లీనింగ్ చేయడము అదంతా కూడా మదర్ చాలా ఎఫెక్షనేట్గా చేసినట్లయితే కనుక వాళ్ళు ఆరోగ్యంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా మనము ప్రీవియస్ స్లైడ్లో చెప్పాము ఆల్రెడీ స్పెషల్ నీడ్స్ ఆఫ్ హై రిస్క్ బేబీస్ ఏ విధంగా కేర్ తీసుకోవాలి అని అంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మెయిన్గా కీప్ డెలివరీ రూమ్ వామ్ డ్రై అండ్ ర్యాప్ ద బేబీ విత్ టవల్ అంటే ఇదంతా కూడా మెయిన్గా టెంపరేచర్ అనేది బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడాని కోసమే ఈ టవల్ చుట్టడము బేబీ చుట్టూ వామ్గా ఉంచడము అంటే వెచ్చగా ఉంచడము ఆక్సిజన్ థెరపీ ఇవ్వడము ఇన్ కేస్ ఒకవేళ శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది బేబీకి అంటే ఆక్సిజన్ హైపోక్సియా కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఆక్సిజన్ అనేటువంటిది వాళ్ళకి ఆర్టిఫిషియల్గా మనం ఆక్సిజన్ సప్లై అనేటువంటిది చేస్తాము కాబట్టి దాని ద్వారా కూడా హెల్దీగా బేబీని ఉంచేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాము బట్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ హెడ్డింగ్తోని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు స్పెషల్ నీడ్స్ ఆఫ్ హై రిస్క్ బేబీస్ అని ఈ స్లైడ్ చూస్తే కనుక మీకు ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ కవర్ చేసినట్టు మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి రెస్పిరేటరీ సపోర్ట్ అనేటువంటిది మెయిన్గా కొంతమందికి ఆక్సిజన్ సప్లై అనేటువంటిది బాడీలో సరిగా లేక స్లైట్ బ్లూయిష్ డిస్కలరేషన్ అవుతూ తర్వాత ఎక్కువగా కంప్లీట్ ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి బాడీ మొత్తం బ్లూయిష్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వెంటనే మనం గుర్తించినట్లయితే కనుక అప్గర్ స్కోర్లో చెప్పుకున్నాం మనం బ్రీతింగ్ రేట్ కరెక్ట్గా లేకుండా ఆక్సిజన్ తీసుకోలేకపోతే బేబీ శ్వాస రేట్ అంటే రెస్పిరేటరీ రేట్ సరిగా లేకపోయినట్లయితే ఆక్సిజన్ బాడీలో తగ్గిపోయిందని మనం గుర్తించాలి వెంటనే ఆక్సిజన్ సప్లై ఇచ్చినట్లయితే కనుక బేబీ నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా జిఐటి ఇవన్నీ కూడా కరెక్ట్గా బేబీకి ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బేబీ ఫీడ్ చేస్తుంటే కనుక లేదా ఇమీడియట్ ఆఫ్టర్ క్రై అంటే ఆఫ్టర్ బర్న్ వెంటనే పుట్టిన వెంటనే ఏడుస్తుంటే కనుక స్కోర్ మనము టూ స్కోర్గా ఇస్తాము సో ఆ విధంగా ఉన్నటువంటి బేబీకి జిఏటీ ప్రాబ్లం కానీ లేదంటే శ్వాస రేటు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయన్నమాట ఆ విధంగా కాకుండా అబ్నార్మల్ పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అవసరమా లేదంటే మ్యూకస్ ఏమైనా నోట్లో కానీ నోస్లో కానీ తీసేయాల్సిన సక్ చేసి తీసేయాల్సిన అవసరం ఉందా చూసుకొని మ్యూకస్ సగర్ను ఉపయోగించి తీసేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ మెయిన్గా న్యూబర్న్ బేబీస్కి మదర్ మిల్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రామ్ అంటే పుట్టిన వెంటనే వన్ టూ అవర్స్ లోపల మనం కొలెస్ట్రామ్ ఫస్ట్ మిల్క్ అంటాము అది చాలా ఇంపార్టెంట్ ఇదివరకే చెప్పుకున్నాం మనం ఇంటర్వెల్స్ ఎంత టైం ఇంటర్వెల్లో మనకి బేబీకి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలి అంటే అరౌండ్ టూ త్రీ అవర్స్కి ఒకసారి బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మదర్ మిల్క్ అయితే చాలా బెటర్ కొంతమందికి ఏంటంటే మదర్ మిల్క్ రావు అనమాట అలాంటి వాళ్ళకి మాత్రమే అవుట్ సైడ్ నుండి మిల్క్ అదర్ మిల్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇందాకే చెప్పుకున్నావు నే నేచర్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పేసి అంటే మనము ఫస్ట్ వన్ మంత్ లో బేబీకి మెయిన్గా మదర్ మిల్కే సజెస్ట్ చేస్తాము మదర్ మిల్క్ లేకపోయినట్లయితే కౌ మిల్క్ సజెస్ట్ చేస్తాము కౌ మిల్క్ మిల్క్ వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ని యాడ్ చేయాలన్నమాట వన్ పార్ట్ ఆఫ్ మిల్క్ అయితే వన్ పార్ట్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి తాగించడం చాలా మంచిది సెకండ్ మంత్లో టూ పార్ట్స్ ఆఫ్ ద మిల్క్ వన్ పార్ట్ ఆఫ్ ద వాటర్ కలిపినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి మదర్ కేర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ సెకండ్ కూడా బేబీని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా వాళ్ళకి ఫీడింగ్ టైం అనేటువంటిది కరెక్ట్గా టూ త్రీ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ టైమ్ చూసుకుంటూ వాళ్ళకి ఇండికేషన్ కొంతమంది క్రై చేస్తారు పిల్లలు అలాంటప్పుడు వెంటనే మిల్క్ అనేటువంటిది మదర్ మిల్క్ ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరము మెయిన్గా న్యూబర్న్ బేబీ యొక్క సైన్స్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పింక్ పింక్ కలర్లో ఉంటారన్నమాట బేబీస్ మెయిన్గా బ్రీతింగ్ అనేటువంటిది స్మూత్గా రెగ్యులర్గా ఉంటుంది అంతేకాకుండా మూమెంట్స్ ఆఫ్ ద లిమ్స్ అంటే లిమ్స్ అంటే కాళ్ళు చేతులు అనమాట కాళ్ళు చేతులు మూమెంట్ ఇవ్వడం కానీ ఏడవడం కానీ ఇవన్నీ నార్మల్ కండిషన్లోనే ఉంటాయి అంతేకాకుండా ఫస్ట్ వన్ వీక్లో ఏంటంటే బేబీ వెయిట్ అనేటువంటిది తగ్గిపోతుంది కొంచెం తగ్గిపోతుంది నెక్స్ట్ తర్వాత మళ్ళీ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బర్త్ వెయిట్ అనేటువంటిది పెరుగుతుంది ఎప్పుడు మళ్ళీ టెన్ టు ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ బర్త్ వెయిట్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట కంటిన్యూషన్ వీడియో అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్స్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ